మరోసారి మళ్ళీ మోసం చేసేసారు. ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే. మన మనీ బ్రోకి బై బై చెప్పే సమయం కూడా వచ్చేసింది. మినిమం అనుకున్నా మీరు ఎంత తక్కువ కాదన్నా 100,000 రూపాయలు అయితే స్పెండ్ చేయాలి కిలిమంజారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి వ్యూ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇంకా మీ ఒంటరి ప్రయాణికుడు ఒంటరిగానే ట్రావెల్ చేస్తాడు బ్యాక్ టు హాస్టల్ లైఫ్. ఇప్పుడు మౌంట్ కిలిమంజారో అయితే చూపిస్తున్నాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు తాంజానియాలో ఉన్నాము. ఈ మాంజా సిటీ వదిలేయాల్సిన సమయం అయితే వచ్చేసింది, అలాగే మన మనీ బ్రోకి బై బై చెప్పే సమయం కూడా వచ్చేసింది. సో చాలా రోజులుగా ఒక 50 రోజుల నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా ఈ ఆఫ్రికా మొత్తాన్ని. ఇంక మీ ఒంటరి ప్రయాణికుడు ఒంటరిగానే ట్రావెల్ చేస్తాడు బ్యాక్ టు హాస్టల్ లైఫ్. చూద్దాం ఎలా ఉంటుందో ఏం కథ అని చెప్పేసి. సో ఈరోజు బ్యాగులు మొత్తం సర్దేసిన బ్రో ఎవరంటే లైవ్లో ఉన్నాడు. నేను ఇందాక లైవ్లో పెట్టి మొత్తం చెప్పిన, ఇంకా ఎవరైతే లైవ్ చూడలేదో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకొకసారి క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక్కడ ఇక్కడ విడిపోతున్నామంటే మేమేం గొడవలు వేసుకొని ఏం వెళ్ళిపోవట్లేదు. నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, బ్రోకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. బ్రోకి సఫారీ ప్లాన్స్ అవి ఉన్నాయి, నాకు వచ్చి ట్రైబులు వాళ్ళతో అడ్వెంచరు ఇంకా కొంచెం వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో ఇద్దరికి వేరే వేరే ప్లాన్స్ ఉన్నాయి. అదే కాకుండా జనాలందరూ మీ వ్లాగ్స్ కొన్ని కామన్ అయిపోతున్నాయని ఫస్ట్లో వచ్చేటివి, ఇప్పుడు వచ్చేట్లేదు, స్టార్టింగ్లో వచ్చేటివి. అది కాకుండా ఎప్పటికన్నా ఎవరికి బాయ్ చెప్పేసి ట్రావెలింగ్లో వెళ్ళాల్సిందే కదా. సో అందుకని చెప్పేసి ఈ రోజు అయితే బ్రోకి బాయ్ చెప్పేసి మనం ఇక్కడి నుంచి ఆరుషాకి అయితే వెళ్ళబోతున్నాము. ఇందాక వెళ్ళి బస్సు అయితే బుక్ చేసుకుని వచ్చినాను. అది ఎంత పడిందో ఏంటో మొత్తం బస్టాండ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే వెళ్ళి బ్రోకి అయితే బాయ్ చెప్పేద్దాం బండి. బ్రో అయితే లైవ్లో ఉన్నాడు, చూసుకోండి. సో బ్రోకి బాయ్ చెప్పే సమయం అయితే ఆసన్నమైంది. ఏం బ్రో, మళ్ళీ ఏదన్నా దేశంలో మళ్ళీ కలుద్దాం, సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. బై బై మీ మనీ. చైనా వ్లాగ్స్ చేయి, చేద్దాం. కపుంకాయలు అన్ని చేసేద్దాం. బొడా బొడా తీసుకొని మళ్ళా మనం ఇప్పుడు బస్టాండ్కి అయితే వెళ్తున్నాము. బ్రోకి బాయ్ చెప్పేసి లగేజ్ చూడండి, ముందర వాడుకోటి వేసినాడు, నేను ఒకటి తగిలించుకునేసి. సో మాంజాకి బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది. వీడికైతే ఒక 2,000-3,000 ఇస్తాను. ఇంకా బస్సు టికెట్లు అవన్నీ బస్టాండ్కి వెళ్ళేసి మీకు ఎంత పడింది నాకు టికెట్లు ఏం కథ మొత్తం చెప్తాను. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా, ఇట్లా పెట్టుకొని ఫో మాడుతూ ఉంటే ఎవడోడు బండ్లో వచ్చి లాక్కుని వెళ్ళిపోతాడు గోపురని. సో బెటర్ నేను బస్టాండ్కి వెళ్ళి మీకు అప్డేట్స్ ఇవ్వడం బెటర్ అనుకుంటున్నాను. సో చలో బస్టాండ్కి అయితే వెళ్ళిపోతాం. బస్టాండ్కి వచ్చినాము, అదే బస్టాండు. అక్కడి నుంచి ఏమరా అంటే మళ్ళీ తీసుకోవాలంట. అటు నుంచి ఏమరా అంటే మళ్ళీ వీళ్ళకి ఇంకోసారి ఇంకో బోడా బోడా తీసుకొని వెళ్ళాలి అంటున్నాడు. సో దానికని చెప్పి మళ్ళీ ఇంకో బోడా బోడా అయితే తీసుకున్నా. టైం అయిపోయింది, వీడికి 5,000 కట్టు అంటున్నారు లాస్ట్లో చిక్కన ఆయాలు. ఇప్పుడు మళ్ళీ ఐదు వేలు కట్టి వీడికి వెళ్తున్నా. ఎక్కడికి ఉద్దేశవరా రే నాన్న, రే తీసుకెళ్ళరా, జాగ్రత్త తీసుకెళ్ళరా. సో 6:30కి బస్సు, 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. నేను 6:17కి వచ్చినాను, ఇంకా స్టార్ట్ చేయడానికి 13 నిమిషాలు ఉన్నాయి. ఇంకా 13 నిమిషాలకి వాడు ఇంకా మళ్ళీ 5,000 కట్టు అంటున్నాడు. ఏంటో ఇదారణ. కానీ వ్యూ చూడండి, మామూలుగా లేదు ఆ వ్యూ మాత్రం. సన్సెట్ పీక్స్ అదిరిపోయింది కదా, వ్యూ సూపర్ ఉంది అసలుకి. అండ్ ఈ సిటీలో మీకు ఇది దీన్ని నేను చూపిలా కదా వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇదే మెయిన్ సిటీ అన్నమాట, మాంజా మెయిన్ సిటీ. ఇది సెంట్రల్ నుంచి వెళ్తున్నాం. బాగుంది, సిటీ మొత్తం బ్రహ్మాండంగా ఉంది. కానీ ట్రాఫిక్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది. పర్లేదు, ఈ ఉగాండా వాటితో పోల్చుకుంటే ఈ ట్రాఫిక్ చాలా బెటర్, మంచిగా ఉంది. చూడండి, సర్కిల్లోకి వచ్చి క్రాస్ చేసుకుంటున్నాం సర్కిల్ని. బాగుంది నాన్న సిటీ మొత్తం. బస్ కారు కాదురా నైనా, బస్ రా, వదలరా వాడిని కొట్టుకుంటున్నారు. చూడండి బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నా నేను. చాలా బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ, మనోడే తీసుకెళ్తాను నన్ను. బస్సు ఏదో చూపిస్తానని చెప్పేసి. బాగున్నారమ్మా, మంచిగా తీసుకెళ్ళరా. ఎన్ని బస్సులు ఉన్నాయి చూడండి. నాకేమో స్లీపింగ్ బస్సు అన్నాడు. ఏ మూలకు తీసుకెళ్ళి ఎందులో పడేస్తాడు, అన్ని చెత్త బస్సులు లాగా ఉన్నాయి చూసేయడానికి. దిస్ వన్ మరోసారి మళ్ళీ మోసం చేసేసినారు. స్లీపర్ బస్ అని చెప్పేసి నాకేంటి డొక్కు బస్సు ఒకటి ఇచ్చినారు. యాడ చూసిన బొక్కలు బొక్కలుగా అన్నీ చినిగిపోయింది అది బస్సు ఏమరా అంటే. ఇది చూడండి, మళ్ళీ దానికి టీవీ ఒకటి, అన్ని బొక్కలే చూడండి, అన్నీ చినిగిపోయిన బొక్కలు బొక్కల్లోనే ఉన్నాయి. బస్సు మొత్తం బాగాలేదు. ఇది ఇందులో నైట్ అంతా వెళ్ళాలా. ఎలా ఉంది చూడండి బస్సు మొత్తం, చాలా దారుణంగా ఉంది. వీళ్ళు ఎలా కూర్చొని పోతున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు.
నా పక్కన ఇంటర్వ్యూ. చెప్పరా. హాయ్. వాడికి ఏంటో అర్థం కావట్లేదు. హాయ్ చెప్పరా అంటే ఎటంటే వింత వింతగా చూస్తున్నాడు. సో ఈ బస్సులోనే మనం ఇప్పుడు ఆరుష్య దాకా వెళ్ళాలా. నైట్ అంతా ఓవర్ నైట్ బస్ ఇది, ఆల్మోస్ట్ లైక్ 13-14 అవర్స్ బస్ జర్నీ ఇది. సో ఈ జర్నీ ఎలా జరుగుతుందో ఏంటో, నేనేం ఫుడ్ తెచ్చుకోవాలా, వాటర్ ఏం తెచ్చుకోవాలా, పోయే దారిలో ఎవరైనా అమ్మితే ఆడైతే కొనుక్కొని తినాలా. అట్నుంచి ఫస్ట్ వచ్చేదానికి ఒక బోడా బోడా, అట్నుంచి ఇంకో బోడా బోడా తీసుకొని లాస్ట్కి ఫైనల్కి బస్ స్టాండ్కి వచ్చి బస్ అయితే ఎక్కుతున్నాం. అవతల సైడ్ చూడండి, ఇంకొక బస్సు ఉంది. జనాలు, సన్సెట్ వ్యూ అదిరిపోయింది. వ్యూ మాత్రం ఏ మాటకు ఆ మాట, సన్సెట్ వ్యూ మాత్రం దుమ్ములేసిపోయింది. వరుస పెట్టి పెట్టేశారు బస్సులు. ఒక బస్సు బాగుండేటట్లేదు. యువతల పక్క ఉండే బస్సు ఏదో కొంచెం పర్వాలేదు అనిపిస్తూ ఉంది, కానీ అది కూడా అంతే డొల్లే. లోపల డొల్లే, బయట అటు కనిపిస్తుంది కానీ లోపల ఏం లేదు, మొత్తం డొల్లే. నాలుగు ఎక్స్ప్రెస్ చూసుకోండి ఎట్లుందో. చాలా టైట్ ఉంది ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇంకా పక్కన అంటే ఇటు పక్కనే కాళ్ళు ఉంది. ఇది లేదు వెనకాల ఆనుకుందామంటే వెనక వెళ్ళట్లేదు, ఇట్లే ఉంది. ముందుకే వెనక్కేం పోవట్లేదు. ఏం చోటు ఏం లేదు. పెట్టుకున్నాను ఇక్కడ మొత్తం, నా ప్రదా బ్యాగ్ తెలుసు కదా, ప్రదా బ్యాగ్లోనే పెట్టుకోండి అని వస్తున్నాను. ఇవి కూడా ఊడిపోయినాయి చూడండి, బొక్కలు బొక్కలుగా. మొత్తానికైతే ఆరుషాకి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ నుంచి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆటో ఒకటి తీసుకున్నాయడం, మీరు చూసుకోవచ్చు. ఇదే నేను తీసుకున్న ఆటో. ఈ పిల్లోనికి ఫోన్ ఇచ్చేసి తెలుగు వాళ్ళ దగ్గర అడ్రస్ అయితే చెప్పించినాను. వాడైతే 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళ కరెన్సీలో. సో మార్నింగ్ అందుకని చెప్పి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళానికి. సో ఇతనైతే 4,000 ఛార్జ్ చేస్తాడు, పర్లేదు వెళ్ళిపోదాం. ఏముంది, ఇంత పొద్దున మనం ఎక్కడికి వెళ్ళి ఏమని ఎత్తుకునేది ప్లేసెస్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తాంజేనియా. ప్రజెంట్ మనమైతే ఇక్కడ అరుషాలో ఉన్నాము. అరుషాలో ఇక్కడ ఏమరా అంటే మన తెలుగు వాళ్ళని అయితే మీట్ అయ్యాను. బ్రో మీకు పరిచయం చేస్తా చూడండి. హాయ్ బ్రో, ప్రవీణ్ బ్రో. ఇక్కడ అరుషాలోనే ఉంటారు. ఈరోజు మనకి మొత్తం అంత మొత్తం చూపిస్తున్నారు. ఇక్కడ మనల్ని హోస్ట్ చేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టి మనకి ఫుడ్ అంతా పెట్టి తీసుకొచ్చినారు. దగ్గరుండి మరి మొత్తం చూపిస్తున్నారు అరుషా, మొత్తాన్ని అరుషా అందాలని మొత్తం చూపిస్తాను, అదిరిపోతుంది. చెప్పండి బ్రో, మీరు ఏం చేస్తారు ఇక్కడ? నేను ఇక్కడ ప్లానెట్ ఫార్మాస్యూటికల్స్లో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను అరుషాలో. ఓకే. నేను ఇక్కడ వచ్చేసి ఫిబ్రవరి నుంచి ఉంటున్నాను, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి టాంజానియాలో ఉంటున్నాను. సూపర్ సూపర్ సూపర్. వచ్చి రాగానే బ్రో వచ్చి ఫోన్ చేసి రిసీవ్ చేసుకుని చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే బ్రో తీసుకొచ్చాడు. ఏ ప్లేస్ బ్రో చెప్పండి, మనం వచ్చి ఏ ప్లేస్కి వచ్చినాం? మనకి ఇక్కడ నుంచి వచ్చేసి మౌంట్ మేరీ వ్యూ వచ్చేసి చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి. సో మీ ఒకసారి చూపిస్తా చూడండి వ్యూని. వ్యూ అయితే చూడండి, అవతల అక్కడ క్లౌడ్స్ మొత్తం కమ్ముకున్నాయి కదా, అక్కడ మీకు ఇక్కడ ఉంది చూసినారు మౌంటైన్. మౌంట్ మురియనా, మౌంట్ మేరు, మౌంట్ మేరు అంట. ఇది సెకండ్ లార్జెస్ట్ తాంజానియాలో, కిలిమంజారో తర్వాత సెకండ్ లార్జెస్ట్ అనుకుంటున్నా. కానీ వ్యూస్ మాత్రం భయ్యా అదిరిపోయింది. ఇక్కడ చూడండి, నేను ఎక్కడైతే హోటల్లో ఉన్నానో హోటల్ పైకి తీసుకొచ్చినానో, ఈ హోటల్ మాత్రం అదిరిపోయింది. మామూలు లగ్జరీ లేదు. ఇక్కడ నుంచి వ్యూ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేసి ఉంటే మనకి వేరే లెవెల్లో వచ్చి ఉంటుంది, కానీ డ్రోన్ అంతవరకు మనకి పర్మిషన్ ఇరు. సో ఉన్నంతలో మీకు చూపిస్తున్నాను, వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇంకా వెదర్ గురించి చెప్తారా? వెదర్ అయితే కొంచెం కూల్ ఉంది అరుషాలో. మిగతా మనం కిగోమా అక్కడ ఉన్నాం కదా, మాంజాలో ఉన్నాం, కిగోమాలో ఉన్నాం, ఆడ హాట్ ఉంది. ఇక్కడ వెదర్ ఏమంటే చాలా కూల్ ఉంది. రోడ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకైతే ఫస్ట్ ఇంప్రెషనే ఎంత అందంగా అనిపించింది అంటే అంత అందంగా అనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది వ్యూ అయితే. బాబా బాబా, ఏమన్నా వ్యూనా, బెస్ట్ ప్లేస్ బ్రో. నాకైతే వ్యూ హైట్ వచ్చే కొద్దికి 4,566 మీటర్స్ ఉంది. మన ఫీట్స్ ప్రకారం ఎత్తుకుంటే 14,980 ఫీట్స్ ఆ మౌంటైను. అండ్ ఈ మౌంట్ మీరు వచ్చేది, మౌంట్ మీరు ఇది పేరు, మీరు మౌంట్ మీరు 70 కిలోమీటర్స్ ఉంది మొత్తం. మౌంటైన్ మొత్తం 70 కిలోమీటర్స్ ఉందా? 70 కిలోమీటర్స్ అంట. సో ఇది ఎక్కడానికి 3 డేస్. వావ్. మన కిలిమంజారో 7 డేస్. 7 డేస్ అంటే ఈ మౌంటైన్, ఈ మౌంటైన్ 3 డేస్లో ఎక్కేవచ్చు. అంత పెద్దది ఉంది, అంత పెద్దది ఉంది, జస్ట్ 3 డేస్లో ఎక్కేవచ్చు అంట. నాకు ఆశ్చర్యంగా ఉంది. నేనైతే 3 రోజులు అవుతుంది నాతో, ఇదే వారం పట్టేటట్టు ఉంది. ఏదో ఆకాశాన్ని అంటుతున్నట్టు ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది అయితే వ్యూ మాత్రం. లో వ్యూ, లో యాంగిల్ వ్యూ చూపిస్తా చూడండి, ఎంత బాగుందో అసలుకి. ఇక్కడే మంచిగా స్విమ్మింగ్ పూల్ పెట్టినారు, అంగ వాటర్ ఫాల్స్ పెట్టినారు, గార్డెన్ ఉంది. బాబా బాబా,
వర్త్, ఇంత దూరం వచ్చిన దానికి వర్త్. ఇంకా ఆరుష అందాలు ఈ జస్ట్ బిగినింగ్ మాత్రమే, పోయే కొద్దిగా ఆరుష అందాలు మొత్తం అదిరిపోతుంది ఈ వీడియోలో. ఇందాక మౌంట్ మీరో చూసినారు కదా, ఇప్పుడు మౌంట్ కిలిమంజారో అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు, ఎగ్జాక్ట్గా నేను ఫింగర్ చూపిస్తున్నాను చూడండి. అక్కడ చూసినారా వైట్ కలర్లో ఆ మంచం అంతా కనిపిస్తుంది చూసినారా, అదే కిలిమంజారో. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇక్కడి నుంచి మీకు కిలిమంజారో కూడా చూపించగలుగుతున్నా. ఇందాక నేను చూపించిన మౌంట్ మీరు వచ్చి 5th హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా అనమాట. కిలిమంజారో 1st ప్లేస్లో వస్తుంది హోల్ ఆఫ్రికాలోనే, కిలిమంజారో 1 ప్లేస్. దీని ఎక్కాలంటే ఆల్మోస్ట్ లైక్ మనకి 7 డేస్ పడుతుంది, 7 డేస్ ఈజీగా పడుతుంది ట్రిప్ మొత్తం తీసుకోవాలంటే. మేము ఇందాక వెళ్తున్నాం రోడ్డు మీద కార్ ఆపేసి. సో మనకైతే బ్రో ఇక్కడ చూడండి బ్రో, కిలిమంజారో కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి చూపించినారు. చాలా బాగుంది అసలుకి చూడ్డానికి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కిలిమంజారో చూడడానికి బాబా. కానీ ఆల్మోస్ట్ లైక్ మీరు కిలిమంజారో ఎక్కాలంటే ఎంత చార్జెస్, ఎంత చార్జెస్ అప్రాక్సిమేట్గా? 1300 నుంచి 1800 యూఎస్డి అట్లా మన కరెన్సీలో. మన కరెన్సీలో 10,000 మినిమం అనుకున్నా. మీరు ఎంత తక్కువ కాదన్నా 1,00,000 అయితే స్పెండ్ చేయాలా కిలిమంజారో ఎక్కాలంటే, 1,00,000 స్పెండ్ చేయాలా. ప్లస్ అది కాకుండా వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి అన్ని ఎక్విప్మెంట్స్, టెంట్ ప్రతి ఒక్కటి వాళ్ళే, అందులో మళ్ళీ మనం రెంట్ తీసుకోవాలా. పోర్టర్స్ విత్ చెఫ్ కలిపి ఉంటుందండి, చెఫ్ ప్లస్ మళ్ళీ కింద హెలికాప్టర్ ఏదో చెప్పారు కదా. ఇన్సూరెన్స్ దాంట్లో ప్యాకేజ్ లో కొంచెం అది అటుగా అవుతుంది, 3900 నుంచి 1500 యూఎస్డీలో ఆల్మోస్ట్. సో ఎవరైనా కిలిమంజారో ఎక్కాలనుకుంటే ఇన్సూరెన్స్ విత్ హెలికాప్టర్ సర్వీస్, ఎమర్జెన్సీ సర్వీస్ హెలికాప్టర్లు అయితే ఉంటుందంట. మీకు ఏమన్నా అయితే హెలికాప్టర్ వచ్చేసి మిమ్మల్ని కిందకి తీసుకొచ్చేసి వాళ్ళైతే ఇంకా టెస్టులు చేస్తానని చెప్పి చెప్తున్నారు. లాటిట్యూడ్ సిక్నెస్ తో సఫర్ అయినప్పుడు ఏదైనా చూడండి చూడండి, హెలికాప్టర్ అయితే అక్కడ పైకి వెళ్తుంది అదేనా చూడండి, ఎవరికో ఏదో ఎమర్జెన్సీ అయినట్టుంది. మళ్ళీ హెలికాప్టర్ అయితే తీసుకెళ్తున్నారు, ఎగ్జాక్ట్గా నేను నా చేయి చూపిస్తున్నా చూడండి, ఆ డైరెక్షన్లో అంత చిన్న చుక్కలాగా తీసుకెళ్తుంది చూడండి, సేమ్ అట్లా మారుతూనే ఉంటుంది తీసుకెళ్తారు. ఎవరికి ఏం ఎమర్జెన్సీ వచ్చినా అట్లా మారుతూ తీసుకెళ్ళి మీకైతే మొత్తం చూసుకుంటారు. సో నా బెటర్ సజెషన్ ఏమనంటే, ఎవరైనా కిలిమంజారో ఎక్కాలి కొండ ఎక్కాలి అనుకున్నప్పుడు ఒక $300 పోతే పోనని చెప్పేసి ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే. అండ్ ఈ టెంట్లు అవన్నీ రెంట్కి ఇస్తారు, కిందే రెంట్కి ఇస్తారు, అవి రెంట్కి తీసుకొని వెళ్ళిపోతే ఆల్ అరౌండ్ $1,500 లగ్జరీగా కంప్లీట్ చేయొచ్చు. మీకు స్పెషల్గా కుక్ ఉంటారు, మీకు ఒక గైడ్ ఉంటాడు, ప్రతి ఒక్కరు ఉంటారు. ప్రజెంట్ మీరు చూసుకున్నట్టయితే నేను కిలిమంజారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే ఉన్నాను. ఎందుకు భయ్య ప్రతి దేశంలో ఆఫ్రికాకి వెళ్ళిన ప్రతి చోట ఎయిర్పోర్ట్ ఎందుకు చూపిస్తావని చెప్పి అనొచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫ్రికా సిరీస్ అయితే చేస్తున్నాము, ఇప్పుడు మీ ఎంటర్ప్రైనర్ కాకపోతే ఇంక ఇలాంటి ఒక ఎయిర్పోర్ట్ ఉంది దేశంలో, ఇంత అప్గ్రేడ్ అయ్యింది, ఇలాంటి డెవలప్మెంట్ ఇంక ఎవరు చూపిస్తారు చెప్పండి. సో అందుకనే చెప్పి నేను వెళ్ళిన ప్రతి దేశంలో మోస్ట్లీ ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీకు ఇదైతే చూసుకోవచ్చు మీరు, కిలిమంజారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఉంది కదా, ఇదైతే మొత్తం ఇంటర్నేషనల్. మీరు డైరెక్ట్గా రావాలంటే కిలిమంజారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసినారంటే ఇక్కడి నుంచి మీరు సరంగేటికి కానీ కిలిమంజారోకి కానీ మౌంటైన్స్ ఎక్కాలంటే ఈజీగా ఎక్కి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంతమంది వస్తున్నారు, అందరూ ఫారినర్స్ అందరూ ఇక్కడికే వచ్చి డైరెక్ట్గా ప్యాకేజీలు తీసుకొని ఆ ప్యాకేజ్ కారుసే వచ్చి వాళ్ళనైతే తీసుకెళ్ళిపోతుంది. మీకు ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఒక లుక్ అయితే చూపిస్తా చూడండి, ఎయిర్పోర్టు చాలా బాగుంది, మంచిగా ఉంది ఎయిర్పోర్ట్ ఏమరా అంటే, చాలా క్లీన్గా ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గలేదు. దట్టు ఇంటర్నేషనల్ అయితే ఊహించుకోండి ఎంత బాగుంది. కానీ ఎయిర్పోర్ట్ అయితే పెద్దదిగా లేదు, చిన్నదిగానే ఉంది. లోపల మోస్ట్లీ అలో చేయరు, లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నంత అలో అయితే నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ చేయరు. సో నాకు కుదిరినంతలో మీకు అయితే చూపిస్తాను చూడండి, వచ్చి ఏం చేయాలో తెలియకుండా ఆడైతే కూర్చోన్నారు వాళ్ళిద్దరు. అండ్ మీరు ఏదైతే అక్కడ వ్యాన్లు వెళ్తున్నాయి చూసినారా, రన్నింగ్ వ్యాన్స్ ఉన్నాయి, సఫారీ వ్యాన్స్. సో ఇక్కడికి వచ్చేట ఫారినర్స్ ఇక్కడికి వచ్చేటప్పుడే ఆ సఫారీ వ్యాన్లో టూర్స్ అనేది బుక్ చేసుకొని వచ్చేస్తారు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టు, పికప్, డ్రాప్, ప్రతి ఒక్కటి బుక్ చేసుకునేసి అయితే వచ్చేస్తారు. బుక్ చేసుకుని వచ్చేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడి నుంచి పిక్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళని సఫారీ వ్యాన్స్లలో. రిమైనింగ్ వాళ్ళు హోటల్స్ బుక్ చేసుకుని వస్తారు వాళ్ళ కోసం అని చెప్పి కార్లు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సఫారీ అయితే బుక్ చేసుకొని వచ్చేస్తారు. మీరు ఏదైతే యువతల సైడ్ చూస్తున్నారో ఇదైతే డిపార్చరు.
ఇంకా మీకు అరైవల్స్ చూడపిలేదు కదా, డిపార్చర్ అన్నప్పుడు మీకు తెలిసింది మనం వెళ్ళేది ఈ దేశం వదిలి వేరే చోటకి వెళ్తున్నాము, ఈ ఎయిర్పోర్ట్ని యూజ్ చేసుకుని ఈ ప్లేస్ నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నాము అనేది. నెక్స్ట్ అయితే అరైవల్స్ ఉన్నాయి, అరైవల్స్ అయితే చూపిస్తాను చూడండి. యువతల సైడ్ అరైవల్స్ రెండు పక్కన పక్కనే దగ్గరే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు డిపార్చర్కి అరైవల్స్కి. మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ ఆల్రెడీ తెలుసు ఉంటుంది. సో వన్స్ నేను చెప్పాలని చెప్పి అనుకున్నాను, సో అందుకని చెప్పినాను. ఎవరైతే చూస్తున్నారో తెల్లోళ్ళు అనేది ఎంతమంది వస్తున్నారు చూడండి ఈ దేశానికి, అక్కడ మొత్తం తెల్లోళ్ళు అందరూ నిలుచుకోండారు ఒడ్డుగా. సో ఇదైతే అరైవల్స్. మీకు ఇదైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ దేశంలో ఇది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ చూపించాలంటే ఆఫ్రికాలో, ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ చాలా తక్కువ ఆఫ్రికాలో. సో ఇంకా మీ ఎంటర్ప్రైన్ కాకపోతే మీకు ఎవరు చూపిస్తారు చెప్పండి ఇట్లాంటివన్నీ ఆఫ్రికాలు ఉండేటివి వీటివన్నీ. సో అందుకని చెప్పేసి నేను వచ్చి ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఇందాక కార్లు చెప్పినా కదా, సఫారీ కార్స్ అట్లా మారుతా సఫారీ కార్స్ అయితే ఉంటుంది. ప్యాకేజ్ బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడి నుంచి ఎవరైనా సఫారీ బుక్ చేసుకుని వస్తున్నారు అంటే మీకు పికప్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది, ఒకసారి చూసి పికప్ అయితే చేసుకోండి. అండ్ ఇది చూసినారా కిలిమంజారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కిలిమంజారో మీకు ఇందాక చూపించిన కదా అది. ఇంకా వైల్డ్ లైఫ్ సఫారీ 40 మినిట్స్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ సఫారీ, ఇక్కడి నుంచి 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అంట. కిలిమంజారోకి అయితే టైం అయితే వేయలేదు, ఎందుకంటే కొండ ఇక్కడ పక్కనే ఉంది, ఈ ఎయిర్పోర్ట్ నుంచి పక్కనే ఉంది కొండ. సో బాగుంది, బాగుంది అయ్యా. తెల్లోళ్ళు కూడా వచ్చినారు, చాలామంది తెల్లోళ్ళు ఉన్నారు, మంచిగా అనిపించింది. ఏరియా కూడా మొత్తం చూడండి ఎంత బాగుందో, చాలా కూల్ ఉంది. సిమ్ కార్డ్స్ అవన్నీ లోపలే తీసుకొని వచ్చుకోవచ్చు, తీసుకురావచ్చు. ఇక్కడ మెయిన్గా వాడే 2 సిమ్ కార్డ్స్ అయితే చెప్తాను, ఆ సిమ్ కార్డ్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎయిర్టెల్ ఒకటి, వొడాకామ్ ఒకటి. ఈ 2 సిమ్ కార్డ్స్ బెస్ట్ అని చెప్పి నాకైతే చెప్పినారు. ఎవరైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నారో సిమ్స్ మంచి ప్రైజ్లో ఉంటే లోపలే తీసుకోండి, లేదంటే బయట కూడా తీసుకోవచ్చు మీరు సిమ్ కరెన్సీ ఎక్స్చేంజ్. నేనేం బయట సజెస్ట్ చేస్తాను, లోపల ఎక్స్చేంజ్ చేసుకునే కన్నా బయట సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే బయట మంచి రేట్లు ఇస్తారు కరెన్సీ ఎక్స్చేంజ్కి. ఇంకా వస్తారు సిమ్ కార్డ్ తీసుకుంటారు. ఇక్కడి నుంచి ఆరుషా సిటీకి ఎన్ని కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ ఉంటుంది, ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఈ ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి, లేదా ఆరుషా సిటీ సెంటర్కి 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో వీళ్ళు క్యాబ్ ఉంటారు కొంచెం ఎక్స్పెన్సివ్గానే తీసుకుంటారు, అది తెలిసిన విషయమే, నేను మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో కిలిమంజారో ఎయిర్పోర్ట్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. మీకైతే వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటా ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాంజానియా.